హాయ్ ఆల్ దిస్ ఇస్ శ్రీజ ఈరోజు మనతో ఎంతో మంది విద్యార్థులను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా తయారు చేసిన బ్రెయినో విజన్ కంపెనీ సిఇఓ గణేష్ నాగ్ గారు మనతో ఉన్నారు ఇప్పుడు అమీర్పేట్ కుక్కట్పల్లిలో చాలా చోట్ల ట్రైనింగ్ ఇస్తున్నారు ఓన్లీ బ్రెయినో విజన్ ఎందుకు స్పెషల్ అంటారు ఓకే బ్రెయినో విజన్ ఎందుకు స్పెషల్ అంటే అంటే జనరల్గా మనం ఆలోచించినప్పుడు నేను అన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కంపెనీస్ గురించి మాట్లాడలేదు స్పెసిఫిక్గా నార్మల్గా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక అరవై గంటలు కోర్స్ కంప్లీట్ చేయాలి అంటే సో నార్మల్గా ఏమవుతుందంటే రెండు నెలల నుంచి మూడు నెలలు టైం పడుతుంది సో వేరే దగ్గర మీరు చెప్పిన ఏరియాస్లో అండ్ రోజు గంట సేపు మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మన దగ్గర ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ ఒక కంపెనీలోకి వెళ్ళాలి సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళాలి అంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఎయిట్ అవర్స్ కానీ నైన్ అవర్స్ కానీ చేయాల్సి ఉంటుంది కానీ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా గంట సేపు నేర్చుకొని తొమ్మిది గంటలు చేయడం అనేది చాలా కష్టం సో సేమ్ థింగ్ మనం కూడా ఎనిమిది గంటలు వాళ్ళకి నేర్పితే ఎందుకంటే వాళ్ళ క్యాపబిలిటీస్ రేపు పొద్దున్న వెళ్ళగానే ఇంటర్వ్యూస్కి వెళ్ళగానే వాళ్ళు తీసుకున్నప్పుడు ఓకే నేను పర్ డే ఎయిట్ అవర్స్ నేర్చుకున్నాను అనేది దీని మీద వర్క్ చేశాను అని వీళ్ళు చెప్పగలిగితే ఈజీగా వాళ్ళు తీసుకోగలుగుతారు ఈరోజు ప్రాబ్లం ఎంత అయినంటే ఒకే వన్ అవర్ ట్రైనింగ్ అయిపోయింది తర్వాత మళ్ళీ మూవీస్ అనో లేదంటే ఇవన్నింటికి వెళ్ళాలనిపిస్తుంది అంటే జనరల్గా ఇలా కాకుండా డైలీ మార్నింగ్ నుంచి ఈవెన్ ఒక ఎయిట్ అవర్స్ కూడా ఒక టెక్నాలజీ నేర్చుకుంటే ఒక నూట అరవై గంటలు నూట ఎనభై గంటలు రెండు వందల నలభై గంటలు అంటే ఇది కంప్లీట్లీ ఒక రెండు నెలలనే కంప్లీట్ చేయొచ్చు కానీ ఒక రెండు వందల గంటలని చేయాలంటే మీరు అందాక అన్న ఏరియాస్లో ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ డేలో ఏ రోజు నేర్చుకుంటాడో ఎండింగ్ డేకి మర్చిపోతాడు ఇంకో విషయం సో దీని సంవత్సరం పాటు అక్కడ వస్తే అక్కడ హాస్టల్స్ ఫుడ్ వాళ్ళ ఖర్చులు చిన్న ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ పంపించేటప్పుడు ఇవన్నీ కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి మా దగ్గర ఒక బ్యాచ్కి ముప్పై మందే ఉంటారు సో వేరే దగ్గర చూసుకుంటే ఒక మూడు వందలు ఐదు వందల మంది కూడా ఉండే ఏరియాస్ ఉంటాయి స్టార్టింగ్లో కనిపిస్తాయి ఇంకోటి మా దగ్గర ఉండే దగ్గర మోస్ట్లీ మొత్తం ఏసీ రూమ్స్ ఉంటాయి ఎల్ఈడి ప్రాజెక్టర్స్ ఉంటాయి అండ్ స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి ఏం చెప్పినా ఇంట్రాక్టివ్గా కనిపిస్తాయి నార్మల్ ప్రతి చోట ప్రొజెక్టర్లు పెట్టి జనరల్లీ చెప్తూ ఉంటారు అంటే ఈ విజబిలిటీ అనేది కానీ లేదంటే ఈ పీపుల్తో ఇంట్రాక్షన్ అనేది కానీ అదొకటి ఉంటుంది ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే హైటెక్ సిటీ లాంటి ఏరియాస్లో హాస్టల్స్ అన్నిటిలోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం స్టూడెంట్స్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరు కూడా ఎంప్లాయీస్ ఉంటారు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఎంప్లాయీస్ ఎలా నడుచుకుంటారు ఒక ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు సో వాళ్ళ డిస్కషన్స్ అవన్నీ కూడా ఇక్కడ హాస్టల్స్లోని వీటిలోని పీజీస్లో జరుగుతుంటాయి కదా అమీర్పేట్ మొత్తం ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరు కూడా వర్కింగ్ అంటే స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉండిపోతుంది అండ్ లాట్ ఆఫ్ అంటే నెగిటివిటీ జనరల్ ఏమవుతుందంటే హైటెక్ సిటీ లాంటి ఏరియాస్కి వస్తే చుట్టూ ఉండగానే ఇక్కడ కంపెనీస్ జాబ్స్ ఎవరు కూడా జాబ్స్ లేవు అనే మాట మాట్లాడతారు ఎందుకంటే అందరు ఎంప్లాయీసే ఉంటారు సో వాళ్ళ మధ్య నుంటే ఏమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దట్ ఈస్ అ రీజన్ స్ట్రాంగ్ లేనంటే ఇలాంటి ఏరియాస్లో హైటెక్ సిటీ లాంటి ఏరియాస్లో బ్రెయిన్ ఓవిజన్ ఎస్పెషల్లీ మనం కంప్లీట్లో ఫుల్ స్టాక్ అంటే ఒక బేస్ స్క్రాచ్ సార్ నాకు ఏమీ రాదు అన్న దగ్గర నుంచి వచ్చినా సరే వాళ్ళని ఒక త్రీ మంత్స్లో ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలపర్ కింద తయారు చేయగలుగుతాం అండ్ ఒక స్కిల్ కాకుండా దరి దగ్గరలో ఒక పన్నెండు రకాల స్కిల్స్ వాళ్ళకి మనం ఇందులోనే ఇంక్లూడ్ చేసి నేర్పుతాం అనమాట దాన్ని మనం ఏమంటాం అంటే ఫినిషింగ్ స్కూల్ అంటాం ఎందుకంటే మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ట్రైనింగ్ అటెండ్ అవ్వకుండా సో మనమే ఇక్కడ కంప్లీట్గా ఒక ఇండస్ట్రీని రెడీ చేసి పంపిస్తాం సార్ థ్యాంక్ యూ సార్